ఇంటెలిజెన్స్ మరోసారి హెచ్చరించింది. ఏదైతే పెద్ద ఎత్తున గొడవలు జరిగే ఉన్న అవకాశం ఉంది, కాబట్టి పోలీసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే కేంద్ర బలగాలు కూడా మీ ప్రాంతానికి తీసుకొచ్చి జాగ్రత్తలు చేసుకోండి అంటూ కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకు జరుగుతుంది తంతు? తాజాగా కాకినాడతో పాటు పిఠాపురం, ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను అబ్దారికట్గా కూడా ఇంటెలిజెన్స్ పోలీస్ వర్గాలకు ఒక నివేదిక ప్రత్యేకంగా పంపించడం మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున గొడవలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా పోలీస్ శాఖ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీస్ శాఖ జాగ్రత్తలు వహించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేక బలగాలు ఏదైతే ప్రత్యేక టీంలు NDF ఎలాంటి టీంలు ఉంటాయో అలాంటి టీములతో జాగ్రత్తలు వహించాలి. సమస్యాత్మక ప్రాంతాలు ఇవే అంటూ ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. నిజానికి ఏదైతే కౌంటింగ్ జూన్ 4వ తేదీ ఉందో 4వ తేదీ నుంచి దాదాపు 12-15వ తేదీ వరకు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతాయి. ఖచ్చితంగా మీరంతా జాగ్రత్తలు వహించాలంటూ పోలీస్ శాఖకు ప్రత్యేక నివేదిక హెచ్చరిక జారీ చేసింది. ఏదైతే మొన్న ఏదైతే ఎలక్షన్ జరిగిందో, తర్వాత పల్నాడు కావచ్చు, తిరుపతి సమీపంలో ప్రాంతాలు కావచ్చు, ఎలాంటి విధ్వంసాలు చోటు చేసుకున్నాయో అలాంటి సమయంలో వాటిని అరికెట్టే సమయంలో పోలీసులు కూడా కాస్త ఇబ్బందులు పడిన పరిస్థితులు అయితే మాత్రం తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు కావచ్చు, ఆయా ప్రాంతాల్లో దాపరించింది. కాబట్టి అలాంటి ఘటనలే పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఏపీ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ శాఖను హెచ్చరికలు జారీ చేసింది. ఏ ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు వస్తాయి అన్నది క్లుప్తంగా వివరించినట్టు కూడా మనకి సమాచారం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆబ్దారికట్ పిఠాపురం ప్రాంతంతో పాటు కాకినాడలో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉందని కూడా మనకి ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులను హెచ్చరిక పోలీసులకు ఒక ప్రత్యేక లేఖ జారీ చేసినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. లేకపోతే ఇప్పటికే పోలీసులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి కూడా నెలకొంది. ఏదైతే కౌంటింగ్ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఈ సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉంది. కౌంటింగ్ రోజు నుంచి దాదాపు 10 రోజులు ఈ సమస్యలు అనేవి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉంటాయని ఇంటెలిజెన్స్ అనేది తేల్చి చెప్పేసింది. అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిణామాలు ఎందుకు తలెత్తుతున్నాయి, అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎలక్షన్ అయిన వెంటనే పల్నాడు కావచ్చు, తిరుపతి సమీపంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గొడవలు, అంటే ఒక్కొక్క వారిలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు, వారు వెళుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ఒక మారణహోమం మాదిరిగా పెద్ద ఎత్తున పెద్ద విధ్వంసాలు కానీ గొడవలు కానీ చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. దాన్ని ఏదో చాకచక్యంగా దాదాపుగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని కొంచెం కాస్త చల్లబడిన పరిస్థితి నెలకొంది. మరలా మరొకసారి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు చెప్పడంతో అసలు ఏం జరుగుతుంది, ఏంటి ప్రయత్నం అన్న భయం కూడా ఒక రకంగా ప్రజల్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సోషల్ మీడియా ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాలో అధికార పార్టీ వారికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రతిపక్షం కావచ్చు, గెలిచిన పార్టీ కావచ్చు, లేకపోతే ఓడిపోయిన పార్టీ కావచ్చు, ఇరువురు కూడా మొత్తానికి ఇరు పార్టీలకు సంబంధించి ఎవరి మీద ఎవరైనా ఏ క్షణంలోనైనా పెద్ద ఎత్తున దాడి చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న పరిస్థితి అయితే మాత్రం ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టుగా పరిస్థితులు కూడా అర్థమవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రత్యేక లేఖ రిలీజ్ చేసింది. దీంతో పోలీసు అంతా కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి, అంటే ఏదో 4వ తారీఖు కౌంటింగ్ అయినా ఆ నాడంటే నాడే కాకుండా నేటి నుంచి కూడా కొంచెం అప్రమత్తం అనేది పోలీస్ శాఖ, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీస్ శాఖ కావచ్చు, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కాకినాడ SP కావచ్చు, ఈ తూర్పుగోదావరి జిల్లా SP కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురం SP కావచ్చు, ఆ పరిధిలో ముఖ్యంగా సర్కిల్ ఏదైతే ప్రధానంగా పిఠాపురం సర్కిల్ ఉందో పిఠాపురంలో ప్రత్యేక ASP కావచ్చు, సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు, SL కావచ్చు, ఇలా పోలీసులు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు సైతం ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజమండ్రి ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు కూడా ఇప్పటికే చేరుకుని ప్రహార చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎలక్షన్కు ముందు శాంతియుతంగా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ బలగాలు అనేవి ప్రతి ప్రాంతంలో సమస్యాత్మక ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను మేమున్నాము, భయపడాల్సిన అవసరం లేదు, రాజ్యాంగం కల్పించిన హక్కును మీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేవి ఈ బలగాలు అనేవి తో పాటు స్థానిక పోలీసులంతా అవగాహన కల్పిస్తారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే కౌంటింగ్ జరుగుతున్న తరుణం, కౌంటింగ్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ గొడవలు జరిగాయనే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఏదైతే హెచ్చరించాయో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. మొన్న జరిగిన ఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అయితే కొట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అనేది తెలుగు ముఖ్యంగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా పిఠాపురం పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారుతుంది, ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పోటీ చేయడం, అక్కడ వంగాగీత వచ్చినది కూడా పోటీ చేస్తున్నారు. కాకినాడలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్నాయి. అయితే సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయి అన్నది పూర్తి స్థాయిలో మనం చెప్పలేనప్పటికీ నిఘా వర్గాలు అయితే మాత్రం సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడున్నాయని ఒక నివేదికను రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలక్షన్ రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ప్రతి సోషల్ మీడియాలో పోస్టును, అది అధికార పార్టీ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ కావచ్చు, గెలిచేవారి పార్టీ కావచ్చు, ఓడిపోయేవారి పార్టీ కావచ్చు, ఇలా సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్టును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
వారు ఎవరు, వారు ఎక్కడుంటారు, వారు ఏం చేస్తారు, నిఘా వర్గాలన్నీ కూడా కదలికలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేయనిచో కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం స్కెచ్ వేస్తున్నారు, ఏ ఇంట్లో ఏం దాశారు, ఏం జరుగుతుంది అన్నది అదే నిఘా వర్గాలు అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించి అందుకు సంబంధించి పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ కౌంటింగ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా గట్టి భద్రత నడుమ పోలింగ్ ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ రూరల్, అదేవిధంగా ప్రతిపాడు తుని జగంపేటకు సంబంధించి కాకినాడ జేఎన్టీలో ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఈవీఎంలు అక్కడ గట్టి బందోబస్తు ఉన్నాయి. జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనా ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేయడంతో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రజలకు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి పోస్ట్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. చూద్దాం మరి ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ ఏ ఉద్దేశంతో మరి ఇటువంటివి రిలీజ్ చేసిందో పోలీసులు తెలియదు, కానీ ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ నుంచి 15 రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ అయితే పోలీసులను హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. తాజాగా అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం కాకినాడ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి, అమలాపురం ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ పోలీస్ వర్గం అంటే పోలీస్ నిఘాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామం కూడా పూర్తి స్థాయిలో దుష్టరిస్తున్నారని ప్రస్తుతం అయితే చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.